సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. అమ్మాయి మీరు ముందుకు రండి. కళ్ళకన్నా సహాయం చేసి చేతుల మీద స్వామి వివేకానంద స్ఫూర్తితో సేవలు సామర్చుకొని జనవరి 12 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మూడు ముఖ్యమైన కార్యక్రమాలు రూపొందించుకొని విద్య, వివాహాలు మరియు సంత నివాసం లేని వారి ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు ఈ మూడు కాన్ఫెక్ట్తోనే సేవసతి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా చిన్న గంగమ్మలు జమున ఏకైక పుత్రి గాయత్రి వివాహానికి మరియు వేముల ప్రభాకర్ శోభ ప్రథమ పుత్రిక సాయిశృతి వివాహానికి ఈ నిధులకి 10-10 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గీతా శిల్పి సభ అధినేత కస్తూరి జగదీశ్వర కుమారుడు శశి గారు రెండు పెళ్లి పట్టించిన కూడా ఇవ్వడం జరిగింది. ఈ సేవా సంస్థకి ఎందరో సహాయకాలు అందిస్తున్నారు, వారందరికీ పాదాభి వందనాలు. అలాగే సేవా సంస్థ ఆసుపత్రి కూడా త్వరలో ఉండదు. జనవరి 12 స్వామి వివేకానంద స్ఫూర్తితోని సబ్ జైల్లో ఉన్న సివిల్ హాస్పిటల్లో ప్రోగ్రామ్ కూడా ఉంది. మీడియా అందరూ సహకరించగలరు, అందరికీ వస్తారు. ఇక్కడ యువన స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యం పట్ట వారు చేసే కార్యక్రమాలు పేదవారికి ధరణ సంస్కారాలకి కానీ అలాగే నిర్భయలైన యువతి 5,000 రూపాయలు కానీ అలాగే విద్యా పేద విద్యార్థులు అయినటువంటి వాళ్ళు కూడా విద్యా దానం చేస్తున్నారు. ఒకటి క్యాన్సర్ చేసే స్వామి వివేకానంద స్ఫూర్తితోటి ఓదార్చే మాటల కన్నా సాయం చేతిని మిన్నాను ఒక కాన్సెప్ట్ నేను. అది మంచి ఆలోచన. ఎవరైనా కానీ వచ్చి వెళ్ళగా వచ్చి ఓదార్స్తారు కానీ ఆర్థికంగా సహనం చేయరు. వీరికి ఈ సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి. వీరు కూడా మంచి మంచి ముందు ముందు మంచి మంచి కూడా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే దాదాపు 17 లక్షల పైన కూడా ఈ యొక్క సేవ కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చడం తెలిసింది. అలాగే గీతా సిల్క్ హౌస్ వారు, గీతా సిల్క్ హౌస్ అధినేత అయినటువంటి కస్తూరి దేశ్వర్ గారు, అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి శశిధర్ గారు కూడా ఈ యొక్క ప్రతొక్క ఆడపడుచుకు ఆడబిడ్డ కట్టంగా ప్రతొక్క పట్టించిన ఇస్తా అని చెప్పి ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా శశిధర్ గారు కూడా గాయత్రి అమ్మవారికి కూడా సహకారం చేసేందు, అలాగే ఇందాక ఒకటి అడిగాను దాన్ని కూడా సాంక్షన్ చేసేందు. ఏదేమైనా కానీ మార్కండ దేవాలయం తరఫున కూడా కస్తూరి దేశ్వర్ గారు కానీ శశిధర్ కానీ ఎంతగానో రుణపడి ఉంటాయని తెలియజేస్తుండ్రు. ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ కూడా ముందు ముందు కూడా నేను కూడా ఇంకొక ఆర్థిక సాయం చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన, ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన. ఏదైనా కానీ ఆడపడుచులకు చాలామందికి ఏంటంటే తల్లి లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కష్టం వర్ణనీతం ఏదో రకంగా వీళ్ళు ఆర్థిక సాయం అందుతారు కానీ ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ అభినందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది. ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులేమిందా అని వివేకానందుని స్ఫూర్తితో స్థాపించబడ్డ ఈ అత్తమార్కండే యువజన స్వచ్ఛంద సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలకు చాలా అభినందనీయమైనది. పేద పద్మశాలీలు కనీసం 10,000 రూపాయల ఆర్థిక స్థితి లేని వారి కుటుంబాలకు వారి ఆడపిల్ల కళ్యాణానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తూ, అలాగే
గీతా సిల్క్ హౌస్ యాజమాన్యం శ్రీ శశిధర్ గారు కూడా వీరికి పెళ్లి పట్టు చీరలు ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజుల్లో ఎవరైనా కానీ పేదవాళ్ళంటేనే చులకన భావన ఉంది ప్రతి చోట. అలాంటి వారికి చేదోడు వాళ్ళగా అన్ని విధాలుగా మేమున్నామంటూ భక్త మార్కండే యువజన స్వచ్ఛంద సేవా సమితి ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి పద్మశాలి కుల బాంధవులందరికీ గర్వకారణంగా వీరు చేస్తున్న సేవను అభినందనీయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ, అలాగే ఎవరైనా నిర్పేదలు చనిపోతే వారి ఇంటికి కూడా 5,000 రూపాయలు వాళ్ళు చనిపోయినప్పుడే వాళ్ళ దగ్గరకు తీసుకుపోయి ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే పేద విద్యార్థుల చదువు విషయం కానీ దానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వీరు చేసే కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా వైభవంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకు దాతలుగా ఉన్నటువంటి దాతలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భక్త మార్కండ యువజన స్వచ్ఛంద సేవా సమితి కార్యవర్గాన్ని కూడా కోరుకోవడం జరిగింది. జయ మార్కండ. జగిత్యాల పట్టణానికి అత్యంత సమీపంలోటువంటి గొల్లపల్లి మండలం రాపలకి మధ్యటువంటి వేముల ప్రభాకర్ శోభాల పుత్రిక పల్లవికి 10,000 రూపాయలు, అలాగే మన జగిత్యాల పట్టణానికి హనుమానవాడలో గల అమ్మాయి చిన్న గంగమల్లు జమునావాల పుత్రిక నాగరానికి కూడా ఈరోజు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు పుల్లల గంగాధర్ గారు, అలాగే విష్ణుప్రియ క్లాస్టర్ యాజమాన్యం మన చిల్క సిఆర్ గారితో ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఈ సేవా సమితి మరి ఈ ముఖ్యమైన కార్యక్రమాలు 3 కార్యక్రమాల్లో మరి ఎంతో భాగస్వామ్యం పొందుతూ మరి నిరుపేదలకు ఎంతో లభ్యం చేకున్నటువంటి విషయాన్ని ఈ 10 సంవత్సరాల కాలం కూడా చాలామంది 15 లక్షల రూపాయల దగ్గర ఈ సేవా సమితి ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇక ముందు కూడా ఈ సేవా సమితి ముందు ఇంకా కొన్ని కాన్సెప్ట్లను ముందు తీసుకుపోయే విధంగా ఆర్థిక పనులు జరిగే విధంగా జగిత్యాల పట్టణ ప్రజా ప్రాంతాలు మన పెద్దలు ఎవరైనా ఇంకా ఆర్థిక సేవ చేసినట్టుంటే ఈ కార్యక్రమంలో వాటి కూడా చేర్చి ఇంకా కార్యక్రమాన్ని ముందు చేసిన దిశలో ఉంటామని తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ దంపతులకు మన 10,000 రూపాయలు చెల్లించిన వారికి దంపతులకు వారి ఆరోగ్యాలతో వాళ్ళ పిల్లల పాపలతో ఉంచాలని మన ఒక మార్కండేయుని ఆశీస్సులు, మన వేదమాత గాయత్రి ఆశీస్సులు వినాలనుకుంటున్నాం. జై మార్కండేయ.